పుట్టమధు నిర్దోషిగా తేలారు. జెడ్పీ చైర్మన్ పుట్టమధుపై 15 రోజుల పాటు జిల్లాలో సంచలన ప్రకంపనలు రేగాయి. అడ్వకేట్ దంపతుల జంట హత్య కేసులో విచారించవలసిందిగా వామన్ రావు తండ్రి ఫిర్యాదు చేసింది విదితమే. ఎట్టకేలకు పోలీసులు వారం పాటు విచారించి కేసుకు సంబంధించి ఛార్జ్ షీట్ ను సమర్పించినట్టు సమాచారం. ఆ కేసులో పుట్టమధు పేరు ఎక్కడా లేదు. దీనితో పుట్టకు క్లీన్ షీట్ లభించింది. పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్టమధు నిర్దోషిగా ప్రజల మధ్యకు వచ్చేశారు. మంత్రి అడ్వకేట్స్ దంపతులు వామనరావు నాగమణిల హత్య కేసులో విచారణ ఎదుర్కొన్నారు. రెండు వారాల పాటు సమస్యలు మానసిక సంఘర్షణ అనుభవించిన పుట్టమధు వారం రోజుల క్రితం రిలీఫ్ అయ్యారు. మరోవైపు పోలీసులు సైత్యం జంట హత్యల కేసులో ఛార్జ్షీట్ పూర్తయింది. మరోసారి అధికారికంగా పుట్టమధు నిర్దోషిగా బయటపడ్డారు. పుట్టడి ఇబ్బందుల నుంచి బయటపడ్డ పుట్టమధు మళ్ళీ పుట్టా సేవ కార్యక్రమాలు ముమ్మరం చేశారు. సుల్తానాబాద్లో గురువారం ఐసోలేషన్ సెంటర్ను సందర్శించి కోవిడ్ పేషెంట్లను ఓదార్చారు. ధైర్యమే మందుగా కోవిడ్తో పోరాడి బయటపడాలని రోగులకు ఆత్మవిశ్వాసాన్ని నింపారు. సుల్తానాబాద్ ఆసుపత్రిని సందర్శించిన సమయంలో వైద్యుల నుండి రోగుల నుండి పలు వివరాలు కలుగొని వారి ఆరోగ్య జాగ్రత్త అంటూ ఆత్మవిశ్వాసాన్ని నింపారు. ఇక మంత్రిలో కోవిడ్ బాధితులను ఆసుపత్రికి పంపించడానికి ప్రత్యేకంగా మరో అంబులెన్స్ వాహనాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే పుట్టలింగమ్మ ట్రస్ట్ ద్వారా అంబులెన్స్ సేవలను కొనసాగిస్తున్నది విదితమే. అదనంగా మరో అంబులెన్స్ను తెప్పించారు. అలాగే మంత్రి ప్రాంతంలో మరణిస్తున్న కరోనా పేషెంట్ల మృతదేహాలకు పుట్టలింగమ్మ ట్రస్ట్ ద్వారా అంతిమయాత్ర అంత్యక్రియలు జరిపిస్తున్నారు. కరోనా మొదటి వేవ్ నుండి అంత్యక్రియ సేవలు కరోనా సెకండ్ వేవ్లోను కొనసాగిస్తున్నారు. జెడ్పీ చైర్మన్ కుటుంబం ఈ కేసు నుండి చికాకు నుండి బయటపడి సేవా కార్యక్రమాలపై పూర్తి సమయాన్ని దృష్టి సారించారు. అలాగే మంత్రి మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజతో కలిసి మంత్రిలో ఇద్దరు ప్రజాప్రతినిధులు వీధులన్నీ కలిగి తిరిగి లాక్డౌన్పై అవగాహన తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు ఇచ్చారు. ఆ రెండు వారాలు పీడకల లాంటివి. మళ్ళీ ప్రజాసేవకు అంకితమవుదామంటున్నారు. తనని కలుస్తున్న టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలకు సూచనలు ఇస్తూ పుట్టమధు పదండి ముందుకు, ఆపదలో ఉన్నవారిని ఆదుకుందాం పదండి అంటున్నారు జెడ్పీ చైర్మన్ పుట్టమధు.